ధనుస్సు రాశి నవంబర్ రెండు వేల ఇరవై రెండు ధనుస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారిది ధనుస్సు రాశి అవుతుంది ఈ రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండులో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆస్తి విషయంలో కొన్ని చెక్కులు పెడతాయి పనుల్లో విజయం నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శత్రువులు మిత్రులుగా మారుతారు తీర్థయాత్రలు చేస్తారు వాహన గృహయోగాలు వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు రాజకీయ వర్గాలకు ఊహించని సన్మానాలు విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది ఈ మాసం మంచి ఫలితాలను ఇస్తుంది కెరీర్ వారీగా మీరు మీ పనుల్లో మంచి సమయం విజయాన్ని పొందుతారు మీరు మీపై అధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలను పొందుతారు ఉద్యోగాలు లేదా స్థానాలను మార్చడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో విజయం లభిస్తుంది మీ సహోద్యోగులలో ఒకరి నుంచి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది మీరు ఈ నెలలో మీ కెరీర్ వృద్ధికి మంచి అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు ఆర్థికంగా ఈ మాసం బాగానే ఉంటుంది మీకు మంచి ఆదాయం ఉంటుంది కానీ అదే సమయంలో మీరు ఈ నెలలో చాలా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు మీరు ఈ నెలలో భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు ఈ నెల రెండవ లేదా మూడవ వారంలో ఊహించని మార్పు ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీరు జలుబు దక్కుతో కూడా మెడనొప్పితో కూడా బాధపడవచ్చు మీరు ఎముక సంబంధిత సమస్యలు అలర్జీలతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది కుటుంబ పరంగా మీరు మీ బంధువులను కలుసుకోవడం కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఈ నెల మంచిది మీ జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా వారి పనుల్లో విజయం పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు ప్రేమను పొందుతారు వ్యాపారవేత్తలకు మంచి సమయం ఉంటుంది ఎందుకంటే కొంత విస్తరణ లేదా స్థలం మార్పు సూచించబడుతుంది ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని కలిగి ఉండడానికి మీకు సహాయం చేస్తుంది మీరు ఈ నెలలో ఒక ముఖ్యమైన ఒప్పందంపై కూడా సంతకం చేయవచ్చు విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందడం వల్ల మంచి సమయం ఉంటుంది ఈ నెల మూడవ వారం నుంచి చదువుల్లో ఏకాగ్రత లోపిస్తుంది కాబట్టి జాగ్రత్త అవసరం ఈ రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చిరకాల స్వప్నం నెరవేరే సమయం ఎంతటి వారినైనా మీ మాటలతో ఆకట్టుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులు అనుకూల ఫలితాలను సాధిస్తారు ఇంటి నిర్మాణాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి తండ్రి తరపు నుంచి కొంత లాభం దక్కవచ్చు వ్యాపారాలలో ముందడుగు వేస్తారు ఉద్యోగాలలో చిక్కులు తొలుగుతాయి కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి నెల చివరలో ఆరోగ్య భంగం మిత్రులతో విభేదాలు నెలకొంటాయి నేరేడు పసుపు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం ఆదిత్య హృదయం పఠించండి ఆర్థికంగా ఈ నెల మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీకు మంచి ఆదాయం ప్రతి పనిలో విజయం ఉంటుంది రుణం లేదా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెలలో అది లభిస్తుంది మీరు ఈ నెలలో ఇల్లు లేదా వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు ఆరోగ్య పరంగా ఈ మాసం బాగుంటుంది పెద్ద ఆరోగ్య సమస్యలేవి సూచించబడలేదు మొదటి రెండు వారాల్లో మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు కానీ తర్వాత మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగుంటుంది వారు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు మీరు మీ పిల్లలు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ పొందవచ్చు వ్యాపారులకు చాలా మంచి సమయం ఉంటుంది వారు తమ వ్యాపారంలో వృద్ధిని చూడవచ్చు వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ఇది మంచి నెల కాదు కనీసం ఏదైనా కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలపై సంతకం చేయడానికి మూడవ వారం వరకు వేచి ఉండడం మంచిది విద్యార్థులకు విజయవంతమైన నెల ఉంటుంది వారు తమ పరీక్షలలో ప్రతి పనిలో విజయం సాధిస్తారు వారికి వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతు కూడా ఉంటుంది మీ కెరీర్కు సంబంధించి ఈ నెల మీకు చాలా ముఖ్యమైనదని రుజువు చేస్తోంది ఎందుకంటే పదవ ఇంటి బుధుడు ప్రభువు మీ మూడవ ఇంటిలో పొజిట్ చేయబడతారు మీ ఏడవ ఇంటి ప్రభువు కూడా అదే ఇంట్లో పొజిట్ చేయబడతారు అందువలన మీరు వ్యాపారం చేసినా లేదా మీరు వ్యాపారంలో ఉన్నా మీరు విజయవంతం కావడానికి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం మీరు పనిలో ఎక్కువ మెదడు పెడితే మీకు ఎక్కువ విజయం లభిస్తుంది మీరు అధ్యయనాల పరంగా చాలా మంచి ఫలితాలను ఆశించాలి మీరు పూర్తి దృఢ నిశ్చయంతో కష్టపడి మీ అధ్యయనాలను కొనసాగిస్తారు మీరు మీ విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు దీనివల్ల మీరు మీ అధ్యయనాలపై పూర్తి ఉత్సాహంతో దృష్టి పెట్టగలుగుతారు మీ కుటుంబంలో ఏదో ఒక కొంత పని ఉండవచ్చు దీనివల్ల చాలా మంది ప్రజలు మీ ఇంటిని సందర్శిస్తూ ఉంటారు ఈ కారణంగా మీ వంటగది ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటారు అతిథులు చాలా మంది ఉంటారు ఇది ఇంట్లో ప్రతి ఒక్కరిని చాలా బిజీగా ఉంచుతుంది ఈ నెలలో కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయి ఆర్థిక కోణం నుంచి ఈ నెల మీకు చాలా మంచిది డబ్బు ఇల్లు అని కూడా పిలువబడే రెండవ ఇంట్లో అనేక గ్రహాలు కలిసి ఉంటాయి ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీరు సంపదను కూడపెట్టుకోవడంలో కూడా విజయవంతమవుతారు అనేక బాధ్యతలు కూడా మీ భుజాలపై పడతాయి అయినప్పటికీ మీ పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యం కోణం నుంచి చూస్తే ఈ నెల మీకోసం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వాహనాలు ఇళ్లు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి ఉద్యోగాలలో పని భారం తగ్గి ఉత్సాహంగా గడుపుతారు కళారంగం వారి ఆశలు ఫలించే సమయం కష్టపడి పనిచేయండి ఎందుకంటే మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు మీ మాటలకు వక్ర భాష్యాలు చెప్పేవారు అధికమవుతారు జాగ్రత్త వహించండి దుబారా ఖర్చులు ఆదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా అనే భావన కలుగుతుంది ఇసుక నుంచి తైలం తీయవచ్చు కానీ ఇష్టం లేని వ్యక్తుల నుంచి ప్రేమాభిమానాలు సాధించడం సాధ్యం కాని పనిని గ్రహిస్తారు కొందరు విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు సైట్ పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి వివాదాలకు తగువలకు దూరంగా ఉండాలని మీరు భావించిన కాలం అందుకు సహకరించదు మీ మీ రంగాల్లో వారి సహాయ సహకారాలు అందుతాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన చేస్తే మంచిది మీ మీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది కీలక వ్యవహారాల్లో మీరు ఆశించిన సహాయం అందుతుంది సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది మీ మీ రంగాల్లో సమయానుకూలంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు మిత్రుల సలహాలు మంచినిస్తాయి కీలక సమయాల్లో ఆరోగ్యం మీకు సహకరిస్తుంది అనవసరపు విషయాల్లో సమయాన్ని పాడు చేసుకోకండి ఒక వ్యవహారంలో మంచి చేసినా మీరు మాట పడవలసి వస్తుంది ఇష్టదైవ ఆరాధన శుభప్రదం మీ కెరీర్కు సంబంధించి ఈ నెల మీకు చాలా ముఖ్యమైనదని రుజువు చేస్తోంది ఎందుకంటే పదవ ఇంటి బుధుడు ప్రభువు మీ మూడవ ఇంటిలో పొజిట్ చేయబడతారు మీ ఏడవ ఇంటి ప్రభువు కూడా అదే ఇంట్లో పొజిట్ చేయబడతారు అందువలన మీరు వ్యాపారం చేసినా లేదా మీరు వ్యాపారంలో ఉన్నా మీరు విజయవంతం కావడానికి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం మీరు పనిలో ఎక్కువ మెదడు పెడితే మీకు ఎక్కువ విజయం లభిస్తుంది మీరు అధ్యయనాల పరంగా చాలా మంచి ఫలితాలను ఆశించాలి మీరు పూర్తి దృఢ నిశ్చయంతో కష్టపడి మీ అధ్యయనాలను కొనసాగిస్తారు మీరు మీ విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు దీనివల్ల మీరు మీ అధ్యయనాలపై పూర్తి ఉత్సాహంతో దృష్టి పెట్టగలుగుతారు మీ కుటుంబంలో ఏదో ఒక కొంత పని ఉండవచ్చు దీనివల్ల చాలా మంది ప్రజలు మీ ఇంటిని సందర్శిస్తూ ఉంటారు ఈ కారణంగా మీ వంటగది ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి